ఇవాళ ఒక సింపుల్ పాతకాలపు పిండి వంట చేద్దామండి యాక్చువల్గా ఇది రెసిపీ ఏంటంటే మాలతీచంద్రు గారిది వంటలు పిండి వంటలు పుస్తకంలో ఉంటుంది అమృత గుటకలు దాని పేరు బియ్య పిండితో చేసేది అయితే జనరల్గా మనం హల్వా చేసుకుంటాం కదా గోధుమ పిండి హల్వా చేస్తాం హల్వా పిండి కూడా దొరుకుతుంది దాంతో చేసుకోవచ్చు మొన్న మధ్య రావులతో హల్వా చేసాం ఇది కూడా సమ్ సార్ట్ ఆఫ్ హల్వానే బియ్య పిండితోటి బియ్యం ఒక కప్పు సనబియ్యం చక్కగా శుభ్రంగా నాలుగు సార్లు కడిగేసి బియ్యం మునిగేదాకా నీళ్ళు పోసి మంచినీళ్ళతోటి ఒక ఐదారు గంటలు నానబెట్టండి నానబెడితే బియ్యం ఏమవుతుంటే మెత్తగా అవుతుంది కదా పిండిలాగా వస్తుంది ఈ నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా కాటికలాగా రుబ్బేసుకోవాలి పల్చగా చేయకూడదు దాన్ని కాస్త అది నలగడానికి సరిపడా నీళ్ళు మాత్రమే పోసుకోవాలి అయితే ఈ బియ్యంని రెడీ చేసేటప్పుడు మనం ఏం చేద్దామంటే కాసిని బాదం పప్పులు సేవ బాదం పప్పులు అని రాస్తారు ఆవిడే వీటిని ఒక ఐదు ఆరు గంటలు నానబెడితే ఏంటంటే చెక్కు వచ్చేస్తుంది కదా తోలు వచ్చేసాక మీకు ఇట్లా సన్నగా చీలికలుగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకోండి ఇవి బాదం పప్పులు ఏమో సన్నగా ఇలా చూడండి నానిన తర్వాత చక్కగా వస్తాయి చెక్కు తీస్తే ఇలా సన్న ముక్కలు చేసుకోవచ్చు ముక్కలు చేసి పెట్టుకోండి తర్వాత కొన్ని జీడిపప్పుల్ని చిన్న ముక్కలు చేసి పక్కన పెడదాము ఏం చేద్దామంటే ఈ నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా వీటిని మిక్సీలో వేసి మెత్తగా కాటుకలాగా గ్రైండ్ చేసేద్దాం ఇలాగా మెత్తగా కాటికలాగా రుబ్బేసుకోవాలి దీన్ని అసలు మాలతీచందర్ గారి పుస్తకంలో అయితే రోట్లో అని రాసేవారు రాస్తారా ఆ బుక్లో అలా ఉంటుంది చిన్నప్పుడు ఒకసారి నేను ట్రై చేశానండి గట్టిగా రుబ్బటం రాక లూజ్ చేసేసారు కదా అదంతా దోసిపిండిలో అవి ఎప్పటికీ అవక అప్పుడు చాలా టెన్షన్ వచ్చింది ఇటీవల కాలంలో వచ్చేసేటప్పుడు ఏంటంటే మనకి మిక్సీలు వచ్చాయి కదా ఇది ఒక కప్పు బియ్యం తాలూకు పిండి దీనికి రెండు కప్పుల పాలు పచ్చిపాలు పోసేసుకోవచ్చండి ఒకవేళ మన దగ్గర ఈ మన ఈ మిల్క్ ఉంటుంది కదా హోల్ మిల్క్ ఉంటే అది వేయండి చాలా రుచిగా ఉంటుంది ఒక కప్పు పంచదార మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బియ్య పిండి ఒకటికి రెండు పాలు ఒకటికి ఒకటిన్నర పంచదార అంటే బీపిండి పాలు పంచదార కలిపి మొత్తం కలిపి స్టవ్ మీద పెట్టడం నిదానంగా ఉడకనివ్వటం దీనికి ఏంటంటే మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ మనము పాకు అవి ఎట్లా కుక్ చేస్తాం అట్లా చేయాలి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఉంచి గరిటతో కదుపుతూ ఉండండి బీపిండి బిగిసిపోతుంటుంది మధ్య మధ్యలో అది బిగం నెయ్యకుండా అంటే ఉండలు గొచ్చకాయలు కాకుండా కదుపుతూ ఉంటే పంచదార కరిగిపోతుంది తర్వాత పాలు చిక్కబడతాయి అప్పుడు ఇది చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది హల్వా లాగా ఆ తర్వాత మనం నెయ్యి రాసిన పళ్ళెంలో పోసేసుకోవటమే కొంచెం టైం టేకింగ్ అండి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పడుతుంది ఇది ఎప్పుడైనా మనకి కింద అంటుతుంది అనిపించినప్పుడు ఒక చుక్క నెయ్యి వేసుకుంటూ ఉంటే సరిపోతుంది మనం ఒక కప్పు బియ్యం చేస్తే ఇంచుమించుగా ఒక ముప్పావు కప్పు నెయ్యి పడుతుంది దీనికి మనం ఇంతలో ఏం చేద్దామంటే ఈ బాదం పప్పులు అవి నానబెట్టాం కదా అవి కొంచెం నెయ్యిలో వేయించేసుకుందాం కొద్దిపాటి నెయ్యి వేసి ఒక చిన్న మూకుడు పెట్టుకోండి మనకు కావాల్సిన దీనికి ఒక ఎనిమిది పది బాదం పప్పులు వేస్తే సరిపోతుంది ఒక అర డజన్ జీడిపప్పులు చిన్న ముక్కలు చేసుకుంటే బాగుంటాయి అక్కడక్కడ మనకి హల్వాలో ముక్కలు తగులుతూ ఉంటే రుచిగా ఉంటుంది కిస్మిస్ లాంటివి వేయము ఒకవేళ మన దగ్గర ఈ మన పువ్వు ఉంటే కుంకంపుని పాలల్లో నానబెట్టి అటు పెట్టుకోండి కలర్ బాగా వస్తుంది కొంచెం అంటే మరి తెల్లగా లేకుండా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట బియ్యము నాని మెత్తగా అయినాయి కదా దాంతో ఇది పేరుకుపోతూ ఉంటాయి ఆ పేరుకుపోకుండా దీన్ని కాస్త కదపాలన్నమాట ఇదిగా వచ్చేస్తుంది ఇలాంటప్పుడు ఒక స్పూను నెయ్యి వడ్డించాలి దీనికి మనం ఒక కప్పు బియ్యానికి ముప్పా కప్పు నెయ్యేసాం కదా మొదటంతా బాగా లూజ్గా ఉన్నట్టు ఉండలు గచ్చకాయలు అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ మనం తిప్పుతుంటే క్రమంగా చూడండి ఇట్లా వచ్చేస్తుంది ఇందులో మనం వేసిన నెయ్యి చూడండి ఎలా మెరుస్తుందో ఇది నెయ్యి స్లోగా బయటకు వచ్చేస్తుంది ఇలా పాత్రకి అంటుకోకుండా రావాలన్నమాట వస్తే పూర్తిగా మనకి నేతిలో అదే పాలల్లో పంచదారలో తర్వాత మనం వేసిన నెయ్యిలో బియ్యప్రవ ఉడికినట్టు ఇది కొంచెం నిదానంగా చేయవలసిన వంట అండి జనరల్ గా మనం అన్ని సింపుల్ అండ్ ఈజీ చకచక అయిపోయేవి చేసుకుంటాం కదా ఇలాంటివి ఏమైనా మొదలు పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం ఓపిక కావాలి మీకు మెండ్ నడునొప్పి నడు నొప్పి ఇలాంటివి ఉంటే మొదలు పెట్టకండి అంత వీజీగా అవలేదు అని అనిపిస్తుంది ఇంతే ఇదిగో దగ్గరకు వచ్చేసింది ఇంకొక ఫైవ్ మోర్ మినిట్స్ ఉంటే చాలు మనం ఒక పళ్ళ్యానికి నెయ్యి రాసి పెట్టాను చూడండి ఇలాంటి ఏదైనా ఒకటి అంచున్న పళ్ళెం నెయ్యి నెయ్యి రాసి పక్కన పెట్టుకుంటే అందులో పోసేసుకోవచ్చు ఇది చల్లారి మనకి పీస్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ఇవి పాలు బియ్యము అవటం వల్ల తనకిపిండితో చేస్తాం ఏంటది మైసూర్ పాకం టక్మని వచ్చేస్తుంది ఇదంతా టకీ మందు కొంచెం టైం తీసుకుంటుంది ఇగో నెయ్యి చూడండి ఎట్లా వదిలేస్తుందో నెయ్యి వదిలేస్తుందంటే ఇది వచ్చేస్తుంది అని అర్థం కనిపిస్తోందా క్లియర్ గా వేసిన నేతిని పదార్థం విడిచిపెట్టేయాలన్నమాట అప్పటిదాకా దీన్ని పొయ్యి మీద ఉంచాలి చేయి కొద్ది తిప్పాలి అడుగు అంటనివ్వకూడదు తిప్పేటప్పుడు చూడండి ఇట్లా తెరల్ తెరలుగా విడుతుంది ఇది దీని పాకం అంచుల మీద ఉన్నదంతా శ్రద్ధగా దగ్గరికి తీసేసేయండి ఇంకొక నిమిషం ఇంకొక నిమిషం గడిచే కొందికి నెయ్యి చూడండి ఎట్లా వచ్చేస్తుంది ఇదేంటంటే మనకి బర్ఫీలు అట్లాగా ఇలా టపక్క మన ముక్క విరగదు హల్వా లాగా మెత్తగా తుణుతుందనమాట దగ్గరకు వచ్చేసి కొంచెం పొడి వేద్దాము తర్వాత ఏమో మనం మొదటి ఇందాక కట్ చేసి వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు బాదం పప్పులు అవి కూడా ఇందులో వేసేది ఇంచుమించు నెయ్యి అంతా విడిచేశాక దీన్ని ఎత్తి ఇందులో పోసేయండి చేత్తోటి చక్కగా సర్దేయండి ఇదేం పెద్ద వేడి ఉండదు తొందరగా చల్లారిపోతుంది చాక్తోటి అలాగ అట్లా ముక్కలు కాసి కట్ చేస్తే ఇది బాగా ఆరినాక హల్వా లాగా వస్తుంది ఒక గంట గంటన్నర సేపు చల్లారనిస్తే ఏ పీస్ కాపీస్ చక్కగా స్పూన్తో తీసేసుకుని సర్వ్ చేయచ్చు భోజనాలు అప్పుడు సర్వింగ్ కి చాలా బాగుంటుంది ఈజీగా కూడా ఉంటుంది కాకపోతే చేసేటప్పుడు మాత్రం ఎదుగా ఒక గంట పైనే దీనికి సమయం కేటాయించాల్సి వస్తుంది సింపుల్గా ఈజీగా అయిపోతుంది చలవ చేస్తుంది జబ్బు చేయదు శనగపిండి లాంటివి సూట్ కావు కదా దీంతో మనకు ఆ సమస్య ఉండదు ట్రై చేసి చూడండి మాలతిచందూర్ గారి అమృత గుటకలు